చంద్రబాబును అడ్డుకోవడంపై జనసేన అధినేత స్పందించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం భావ ప్రకటన లాంటివి తెలియదని పవన్ కళ్యాణ్ తెలిపారు. పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏమాత్రం గౌరవం లేదని మండిపడ్డారు. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ నాడి తెలుసుకుందాం. ప్రసాద్, నిల్మ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు వైసీపీ తీరుపై ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం, అదేవిధంగా ఆటంకాలు కలిగిస్తూ కేసులు నమోదు చేయడం అంశాలను ప్రస్తావిస్తూ ఒక మీడియా ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు పర్యటన పోలీసులతోనే అడ్డుకునేలా ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కూడా ఆయన తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గతంలో తనకు జరిగిన అనుభవాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన వంటి మాటలకు అసలు అర్థమే తెలియకుండా పోతుందని, రాజ్యాంగానికి కూడా కనీస విలువ ఇవ్వడం లేదని చెప్పి ఆయన ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఉదంతాన్ని కూడా ఆ మీడియా ప్రకటనలో ఆయన ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా కాపలా రక్షణ కల్పించాల్సిన పోలీసులను రోడ్డుకు అడ్డంగా కూర్చోబెట్టడం వంటి పరిణామాలను కూడా ఆయన ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాని గతంలో విశాఖపట్నంలో తనను అడ్డుకోవడం, హోటల్లో హోటల్ గదిలో నిర్బంధించడం, బయటికి రాకుండా ఆంక్షలు విధించడం, అదేవిధంగా ఇప్పటం గ్రామంలో కూడా తనకు స్థలం ఇచ్చారని చెప్పి, తన సభకు స్థలం ఇచ్చారని చెప్పి ఇల్లు కూడగొట్టడం వంటి ఘటనలు కూడా ఈ రోజు ఆయన మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇదే విధంగా వ్యవహరిస్తే మాత్రం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా పరోక్షంగా వైసీపీ నాయకులకు హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేలా మాత్రమే చూడాలని, దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకంగా పాలన కొనసాగిస్తుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ఎటువంటి కార్యక్రమాలైనా కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేస్తున్నాయి వీలుంటుందని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కావచ్చు, అదేవిధంగా ఇతర ర్యాలీలు చేసిన సమయంలో కూడా అప్పుడు ప్రభుత్వం ఎక్కడ ఆటంకాలు కలిగించలేదని, అందుకనే ఆయన పూర్తి స్థాయిలో పాదయాత్ర పూర్తి చేశారని. కానీ నేడు చంద్రబాబు కావచ్చు, అలాగే జనసేన పార్టీ తాను కావచ్చు, లోకేష్ కావచ్చు, ఇటువంటి నాయకులందరూ ఉద్దేశపూర్వకంగానే ఆటంకాలు కల్పిస్తున్నారు. వైసీపీ కొంతమంది నాయకులు రెచ్చగొట్టి మరి అక్కడ ఉద్రిక్తుల పరిస్థితులు కూడా తీసుకొస్తున్నారని కూడా ఆయన అభిప్రాయపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి విధానాలన్నీ కూడా పూర్తిగా మొత్తం మార్చుకొని ఎవరికి వారుగా స్వేచ్ఛగా తమ పర్యటనలు కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.